जन गण मंगल दायक जय हे भारत विधाता जय हे जय हे जय हे जय 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 हे। बोलो स्वतंत्र भारत की जय। बोलो स्वतंत्र भारत की जय। बोलो स्वतंत्र भारत। भारत गणतंत्र दिनोत्सव पुरस्कुक देशव्याप्त यावत् भारत जाति घन उत्सव जरूर अभिनंदनीय आनाडु भारत देश स्वातंत्रा की पालना परंगा राज्यांगा बाबा साहेब अंबेडकर गारी आलोचना विधान यावत् प्रपंच भारत देश प्रजास्वाम्य देश परिणमिल घनता राज्यांग स्फूर्ति बाबा साहेब बीआर अंबेडकर गारे अच्छी भारत देश गोपतन यावत् प्रपंच कीर्ति बड़े कुल मताल अतीत यावत् भारत जाति ऐक्य प्रजास्वाम्य प्रपंच तपदे आना देश स्वातंत्र महानुभा प्राणाले अस्वतंत्र भारत की समग्रता निपे विधा तम त्यागा तो देश ऐक्यता गोपतन भारत देशा कांग्रेस पार्टी तपद आना उग्रवा खलिस्तान वेर्पाटवाद तो भारत देशा चीलता प्रयत्न चयन आना प्रधानमंत्री उक्कु महिला पेर का इंदिरा गांधी गारु खलिस्तान उग्रवादा अदुपु चेयटम तो तन प्राणा की मुक्कु वाटिवेपोतुंदनि ऊहिंचि कूडा ई देशान्नि कुलाल पेरट मताल पेरट तन स्वीय रक्षण कोरकु విడిదేయలేను అని చెప్పనేటువంటి ఒక భావనతోని ఈ దేశ ఐక్యతను కాపాడినటువంటి ఒక గొప్ప మరి స్ఫూర్తిదాత ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను. అట్లాగే యావత్ భారతదేశానికి మరి ఆనాడు ఏదైతుందో ప్రపంచంలో ఒక శాంతి దూతగా ఉగ్రవాదాన్ని అణచడంలో మరి ఎల్డిటి ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు అర్పించిన ఒక రాజీవ్ గాంధీ గారు మన దేశ ఐక్యతతో పాటుగా దేశ యువతకు స్ఫూర్తిదాత అని చెప్పంటున్నాను. భారతదేశం యువతకు స్ఫూర్తిదాత. ఆ యువతను ప్రోత్సహించగలిగినప్పుడు మాత్రమే మనం భారతదేశ స్వతంత్ర ఫలాలను పొందగలుగుతాం అని చెప్పి చెప్పాలి తప్పదంటూ నేను ఆ యువకులకు ఆత్మస్థైర్యం ఆత్మనిర్భరత ఉపాధి కల్పన మరి జీవితంలో స్థిరపడే విధంగా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా ఎంచుకొని మరి యువతకు తోడుగా అండగా నిలవాలని చెప్పని దాంతో పాటుగా ఇవాళ భిన్న మతాలకు శిక్షణమైనటువంటి భారతదేశంలో ఇక్కడ హిందూ మతంతో పాటుగా ముస్లింసే కానీ క్రైస్తవులే కానీ సిక్ ఇసాయిలు జైన్ అందరూ కూడా ఇవాళ భారత పౌరసత్వంలో సమానులని చెప్పి తెలిపేటటువంటి ఒక గొప్పతనాన్ని చిరస్థాయిగా నిలిపే విధంగా ముందుకు పోవాలని చెప్పని కోరుతూ ఆకాంక్షిస్తూ ముఖ్యంగా నూతనంగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లాలో జిల్లా పటిష్టత కొరకు ఐక్యత కొరకు
कृषि कांग्रेस पार्टी श्रेणु हृदयपूर्वक अभिनंदनी जय हिंद जय भारत। ప్రజలందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు మహానుభావులు కష్టపడి తీసుకొచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం। గతంలో 1947 ఆగస్టు 15 నాడు మన స్వాతంత్రం వచ్చింది। తర్వాత 1950 26 జనవరి మన స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడం మొదలుపెట్టాం। అందులో భాగంగానే ఈ రోజు గణతంత్ర వేడుకలు జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో జరుపుకోవడం జరిగింది। ఈ స్వాతంత్ర వార్తావాహినిలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిన నిలపాలని ఆలోచనతోని ముందడుగు వేస్తున్నారు। మన ప్రధానమంత్రి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తావాహిని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానాన్ని నిలపడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ గారికి అండగా మన కార్యకర్తలందరము ఉండాలి వెన్నంటి। అలాగే ఈ రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని నెంబర్ 1 గా చేయడమే మన ముందున్న లక్ష్యం। ఇందులో రాజకీయాలు అతీతంగా మనం ఈ ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది। మరోసారి గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను। భారత్ మాతాకి జై। భారత్ మాతాకి జై। मत ना कैमर तो ने पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल
జలధిత రంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జయ గణ మంగళ దాయక భారత మాతే జయ హే జయ హే జయ జయ జగిత్యాల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి మనం ఎందరో త్యాగమూర్తులు, త్యాగాల ఫలితంగా మనం సంపాదించుకున్నటువంటి స్వాతంత్ర సమరవీరులు కావచ్చు, సామాజిక రుగ్మతలను దూరం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి అనేక మంది వీరులను మనం ఈ సందర్భంగా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనం ఈ 72 సంవత్సరాలు ఏదైతే రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నిర్వచించుకొని 72 సంవత్సరాలు అయింది, అనేక సామాజిక సమస్యలు, రాజకీయమైనటువంటి అనేక సంక్షోభాలను ఎదుర్కొని మనం నిలబడ్డం. మరి ఇంకా అగ్ర దేశాలతో పోల్చుకుంటే మనము ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనకు చదువుకు కొదవ లేదు, డబ్బుకు కొదవ లేదు, మనపై మనకు ఉండాల్సింది విశ్వాసం. ఏదైతే మనకు సామాజిక చైతన్యం, సామాజిక వికాసము ఎంత ముఖ్యమో, మరి దానికంటే కూడా జాతీయ భావన, ఏదైతే ఈ యొక్క దేశం పట్ల అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి దేశభక్తి మనందరికీ అవసరం. అందుకే మనం భారత మాతను పూజ చేయాలి. మనందరము మన ఇష్ట దైవాలను పూజ చేసుకున్నా కూడా మరి కుల మతాలకు అతీతంగా ఏదైతే భారత మాత అనుకుంటున్నామో, మరి భారత మాత ఒక మతానికి సంబంధం కాదు. భారత మాత మన సంస్కృతి. మనకు అనేక సంవత్సరాలు ఈ ప్రపంచ దేశాలలో ఎలా తినాలో, ఎట్లా బట్ట కట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో మరి వేల సంవత్సరాల క్రితమే మనము అనేకమైన జ్ఞాన సంపదను ప్రపంచ దేశాలకు పంచినటువంటి సంస్కృతి మనకు. ఆ సంస్కృతి భారత మాత. మరి భారత మాత అంటే మన భారతీయ జీవన విధానం. అందుకే మన మా భారత మాతను మనం నిత్యం కొలచాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత మాతను గురించి చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఈ దేశంలో మరి అనేక సమస్యలను గత అనేక సంవత్సరాల నుండి పరిష్కారం కానటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తూ దేశ రక్షణ పట్ల ఒక ఉక్కు పాదం మోపుతున్నటువంటి మన ప్రధానమంత్రి గారు, ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలన మనందరం ఉన్నాం. మరి ఈరోజు జరిగినటువంటి పురస్కారాలలో ఈ గణతంత్ర దినోత్సవ పురస్కారాలలో మరి మన కర్నల్ సంతోష్ బాబు గారు, మన తెలంగాణకు సంబంధించిన సంతోష్ బాబు గారికి ఆర్మీలో ఉన్నటువంటి అత్యున్నత పురస్కారాలలో ఒక పురస్కారాన్ని వారికి ఇవ్వడం జరిగింది. మరి అది అందరూ మన అందరికీ కూడా సంతోషం. మరి ఈరోజు మనము మన రాజ్యాంగం ఏదైతే నిర్మాణం చేసుకున్నామో, మరి దాన్ని మన ముందు తరాల వాళ్ళు చూపించినటువంటి దారిని అనుసరించి మనం నిర్మాణం చేసుకున్నాం. మరి రాముడు మనకు అందరికీ కూడా ఆదర్శ పురుషుడు. రాముడు జీవితం ఏదైతే ఉందో దాన్ని మనం ఆదర్శం తీసుకొని మనం ఈరోజు మన రాజ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాజ్యాంగం నిర్మాణం చేసుకున్నాం. మరి ఆ రాజ్యాంగ ప్రకారం నడుస్తూ ఉన్నాం. మరి రాముడు పుట్టినటువంటి అయోధ్యలో ఈరోజు మరి అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. ఏదైతే మనం ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరొకసారి నేను మన కోసం మన
సుఖం కోసం మన స్వేచ్ఛ కోసం ఏదైతే మన యొక్క జీవితాలనే ముందుకు సాగడం కోసం గతంలో ఆత్మ త్యాగాలు చేసినటువంటి అనేక మంది త్యాగ పురుషులని సందర్భంగా మనం స్మరించుకోవాల్సిందిగా ఈ రిపబ్లిక్ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ భారత్ మాతాకి जय बोलो, अंबेडकर की जय बोलो।
अंबेडकर की जय बोलो। भारत माता की जय। भारत माता की जय। बोलो भारत माता की जय। डेबई रेडव गणतंत्र दिनोत्सवा पुरस्क जगित्याल जिला केन्द्र में मनमु उत्सव निर्वहितुट दादापू रे शताब्दालुगा मरी भारत देशान्नि परिपालिंचिनटुवंटि ब्रिटिश मूकल की अदे विधंगा मन देशान्नि परिपालिंचुकुने विधंगा मनकंटू ओक राज्यांगान्नि मन की इच्चिनटुवंटि एंदरो देशभक्तुल योक्क त्याग फलितान्नि मन स्मरिंचुकुंटू अंबेडकर इच्चिनटुवंटि రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఈ దినాన్ని పురస్కరించుకొని మనం 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. వారిచ్చినటువంటి సందేశాన్ని వాళ్ళ యొక్క ఆదర్శాలను నిలబడడంలో ఏబీవీపీ ఎల్లప్పుడూ కూడా అనుసరిస్తుందని దేశం కోసం ధర్మం కోసం మేమంతా కూడా కట్టుబడి ఉన్నామని అందరం కూడా భారతదేశ పునర్వైభవం కోసం ఏబీవీపీ పక్షాన మేమందరం కూడా సదా సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేస్తున్నాను.